ఎలంగానే టేబుల్ వేస్తారు డ్రై ఫ్రూట్స్ పెడతారు పెట్టేసేసి పేకలు పెడతారు రెడ్డి గారు రండి పేకాడుకున్నాం ఆయన మంగళవారం శుక్రవారం డబ్బులు పెట్టాడు లేకపోతే డబ్బులు పెడతారు కానీ రూపాయి ఎక్కువ పెడరు అదేంటిది అంతే పద్ధతి ఆ పద్ధతి అది టైం పాస్ సరదాగా ఉండేవాడు ఆయనతో మొట్టమొదటి నేను నా కెరీర్లోనే మొట్టమొదటిసారి అడ్జస్ట్మెంట్ అడిగి దాస నారాయణరావు గారిని నేను రౌడీ రౌడీదారు చేస్తున్నా ఆ సినిమా వచ్చింది బాలకృష్ణ గారు తనతో చేయాల ఇది మన ఆయన చంపేస్తారు హీరో హీరోయిన్ ఆ సినిమాలో కో డైరెక్టర్ పిలిచారు హాఫ్ డే చేసి వెళ్ళిపోదురుగా నేను దాసరి నారాయణ గారిని ఫర్ ద ఫస్ట్ టైం అంతకుముందు ఎవరిని అడగల అడిగితే సరే చేసిరా అని చెప్పను అన్నారు నాలుగు సీన్లు దాంట్లో మంచి సీన్ ఒకటి ఉంది కమిషనర్ నేను మున్సిపల్ కమి యువరత్న రాణా సినిమా దాంట్లో కమిషనర్ నేను అచ్చుత్ నా దగ్గరికి డబ్బులు తీసుకొస్తాడు ఓ ప్లాన్ సంతకం పెట్టడానికి నేనన్నా నాకు డబ్బులు అవసరం లేదు అతను భార్యను పంపాను రాణా గారితో ఇలాగే చెప్పమంటారా అంటాడు అలాగే చెప్పు అని అది సువెల్ చైర్ ఆడీపోతుంటే గుమ్మం దగ్గరికి రాగానే నేను కప్పుకున్న చైర్ అట్టవు నాకు మల్లెపూలు అంటే కూడా చాలా ఇష్టం అది కూడా చెప్పు అన్న కట్ చేస్తే అంబేద్కర్ యూనివర్సిటీ రోడ్లో నన్ను తరుగుతున్నారు కత్తి పట్టుకుని అంటే షూటింగ్ తరుగుతున్నారు భార్యను అంత మాట అన్న తర్వాత వదిలేసాను అంటే నేను మగాడినే కాదురా అని చెప్పి అస్సలు చంపేస్తారు అక్కడ చంపేస్తారు అక్కడ మీరు అంత ఇచ్చిన బిల్డప్ అంతా అక్కడ అయిపోయింది కెమెరామ్యాన్ అయితే మామూలుగా అట్లా కోపం నాకు అంత కాలుకు వస్తుంది అంటున్నాడు ఆ డైలాగ్ కి అలా చెబుతుంది నేనన్నా అదే కదా కావాల్సింది అదే కదా అట్లా అట్లా ఉండేది ఆయనతో చాలా సరదాగా ఉండే నాలుగు సినిమాలు చేశాను ఆయనతో సీమసింహం ఒకటి ఇట్లా వైజాగ్ లో చేసేవాళ్ళం ఆయనతో బాగా పెద్ద క్యారెక్టర్ చేసిందంటే పల్నాటి బ్రహ్మనాయుడు మావ క్యారెక్టర్ ఓకే ఇంట్లో పిల్లలతో ఉంటున్నారా మీరు మీ వైఫ్ నేను నా వైఫే ఉంటామండి ఈ అపార్ట్మెంట్ లో కాకపోతే మా పిల్లలందరూ దగ్గర దగ్గరే ఉంటారు ఇక్కడ దగ్గరలోనే మా అబ్బాయి ఉంటాడు పక్కనే మా అమ్మాయి ఉంటుంది పెద్దఅమ్మాయిను జనప్రియ ముగ్గురు పిల్లలు మీకు ఇప్పుడు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు ఇక్కడే ఉన్నారండి అందరు మానవలు మనవరా అమ్మాయి ఇద్దరు నలుగురు మా మనవరాళ్ళు మనవడు ఒక మనవడు ముగ్గురు మనవరాళ్ళు ముగ్గురు మనవరాళ్ళు మా అబ్బాయి కూతురు అయితే ఇక్కడే ఉంటుంది ఆ కంపెనీ చూసుకుంటూ తర్వాత మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అది ఆయన మర్చిపోయి ఐదుగురు వాడు ఐబిఎం లో పనిచేస్తాడు అమ్మాయి ఏమను ఇక్కడ మా ఆఫీస్ లోనే వాళ్ళ ఆయన పనిచేస్తారు ఇక్కడ మనవాళ్ళు బాగా ముని మనవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మనవరాలకి ఇద్దరు కొడుకులు ఇంకా తత్తిమా వీళ్ళెవరికి పిల్లలు లేరు ఒక మన మా చిన్నమ్మాయి కూతురు అయితే ప్రస్తుతం భర్తతో యుఎస్ లో ఉంటుంది వాడు బీటెక్ మెకానికల్ ఏదో కంపెనీలో చేస్తున్నాడు కేఎల్ఆర్ కంపెనీ ఏదో జాయిన్ అవుతున్నాడు ఫస్ట్కి వేరే కంపెనీ నుంచి అక్కడికి వెళ్తున్నాడు అంత సెటిల్డ్ అండి ప్రాబ్లం ఏమి లేదు అది నాకు మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ తృప్తి ముఖ్యంగా పిల్లలకి నా మీద వాళ్ళు ఎవరు లేరు హ్యాపీ మీ సినిమాలు చూపించారా మీ మనవాళ్ళకి వాళ్ళకి చూస్తారు వాళ్ళు చూస్తుంటారు చూస్తారు థియేటర్లకి వెళ్ళి అప్పుడు చూసేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు టీవీలో వస్తానే ఉంటాయి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అది ఒక అడ్వాంటేజ్ ఉంది కదా అవును ఏది కావాలంటే అది ఓకే మీకు ఇప్పుడుకి టచ్ లో ఉండే ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరండి నేను ఎవరికి టచ్ లో ఉండను వాళ్ళు నాకెవరు టచ్ లో ఉండరు కాకపోతే మొన్నటిదాకా కాస్త మురళీమోహన్ గారికి బర్త్డే విషయ చెప్పేవాడిని ఏదోసారి కొన్ని ఎడగైందో రెండేళ్ళయిందోసారి మురళీమోహన్ గారు ఆఫీస్కి వెళ్ళి కలిసి వచ్చాను నా పని మీదే ఆయన కోసం కాదు ఆ తర్వాత మహర్షి గారు మాత్రం అప్పుడప్పుడు మేమిద్దరం టచ్ లో ఉంటాం ఎందుకంటే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీస్ ఏవిఎస్ గారు ముగ్గురం అయితే ఆయన బర్త్డే విషెస్కి చేస్తా ఉంటాను లేకపోతే మధ్యలో ఎప్పుడన్నా గుర్తు వస్తే చేస్తా ఉంటాను అంతే తప్ప ప్రత్యేకం ఎవరితోనూ నేను టచ్ లో లేనండి ఎందుకంటే అన్ని సినిమాలు చేసి మీరు ఎవరితోనూ అంత బాగా ఫ్రెండ్ పెంచుకుని పెరుగుతుంది కదా బాగా పెరగాలండి పెరుగుతుంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అది ఎప్పుడు టచ్లో ఉంటేనే అది పెరుగుతుంది నాకేమిటో పొద్దున్నే షూటింగ్కి వెళ్ళటం అక్కడ ఉన్నంతసేపు హ్యాపీగా గడపటం షూటింగ్ ప్యాకప్ అనగానే తిరిగి వచ్చేయటం అంతే తప్ప వాళ్ళతో పాటు వెళ్ళి హోటల్కి వెళ్ళి లేకపోతే క్లబ్లకు ఇంకోటో 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 ఏ రకంగా కూడా నేను అలవాటు పడ్డా మేబీ నాది గుమస్తా బుద్ధి కదా అందువల్ల అలవాటు పడి ఉండవచ్చు అంతే తప్ప ఖచ్చితంగా అలాగే వచ్చి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత డెఫినెట్గా బార్లు అని అయ్యని ఇయని ఎవరు నాకు తెలిసి నేను బార్ కూడా సినిమా తరఫు నుంచి ఎప్పుడు వెళ్ళ పార్టీస్కి మామూలుగా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఇట్లాంటివి ఏమైనా ఓపెనింగ్ ఇట్లాంటివి ఇస్తే తప్ప అక్కడ కూడా వెళ్ళేవాడిని కాదు అలాంటి వాటికి వెళ్ళేవాడిని అక్కడ అందరూ పలకరించేవాళ్ళు హ్యాపీ ఇప్పుడు ఏమైనా ఫోన్స్ వస్తున్నాయా మీకు వస్తాయండి అప్పుడప్పుడు ఈ మధ్యనే ఈటీవీ వాళ్ళు ఒకసారి జెమినీ టీవీ వాళ్ళు స్టార్ స్టార్ వాళ్ళు ఒకడు ఫోన్ చేశారు నేను చేయలేనండి నా వాళ్ళకి కాదు ఏమనుకోకండి పైగానేమను ఈటీవీ వాళ్ళు చేసినప్పుడు నేను ఒకటే అన్నా మీరేమనో తో తో అర్ధరాత్రి అంటారు అంటే లేదండి నైన్ అన్నాడు మాటవర్స్కి వాళ్ళ షూటింగ్ నేను అనుకోవటం ఏంటంటే రాబోయే చందమామ అనే సీరియల్కి అడిగారు ఆ షూటింగ్ ఏమైనా స్టూడియోలో జరుగుతుందండి రామోజీ ఫిలిం సీరియల్ అనుకోండి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి నేను తొమ్మిది గంటలకు ప్యాకప్ చేస్తే అక్కడికి వచ్చేసరికి పదకొండు అవుద్ది నేను పది దాటితే ఎట్టి పరిస్థితుల్లో మేల్కొని ఉన్నాను ఎయిట్ థర్టీ కల్లా డిన్నర్ అయిపోతుంది మోస్ట్లీ అయిపోయిన తర్వాత కాసేపు పేపర్ పురుక్ ఏదన్నా చదువుకోవటం ఆ తర్వాత మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాం ఇప్పుడు ఎలా జరుగుతుంది సార్ ఇంకా ఏమన్నా హాబీస్ అండి బుక్స్ నా దగ్గర కొన్ని వందల ఉన్నాయి బుక్స్ బుక్స్ చదువుతూ ఉంటామేది కావాలంటే కొన్ని కూర్చుకోవటం చదవటం పేపర్ హాఫ్ డే అతి మా హాఫ్ డే వాకింగ్ వాకింగ్ ఒకటి